వెల్కమ్ టు సాయి తెలుగు టెక్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. స్టోరీలోకి వెళ్తే, ఒకనొకప్పుడు ఒక తోటలో ఒక చీమ మరియు ఒక మిడత నివసించేవి. అది ఒక ఆహ్లాదకరమైన వేసవి కాలపు ఉదయం. అక్కడ అంతా ఆకులు, పువ్వులు, పండ్లు ఉన్నాయి. మిడత దానికి ఇష్టమైన ఆకులను తిని అక్కడక్కడ వృధాగా తిరిగి గురక పెట్టి పడుకుంది. కానీ ఆ చీమ కొద్దిగా ఆహారం తిని చలికాలం కోసం సరిపోయేంత ఆహారం సేకరించడానికి కష్టపడి పనిచేసింది. ఇంట్లో కొంచెం ఆహారాన్ని నిల్వ చేసుకోమని చీమ మిడతకు చెప్పింది. ఆ మిడత లెక్క చేయలేదు. చలికాలం వచ్చినప్పుడు వాతావరణం చల్లగా అయ్యింది. అక్కడ ఆకులు, పువ్వులు, పండ్లు లేవు. చీమ అది నిల్వ చేసుకున్న ఆహారాన్ని తిన్నది. అది దాని ఇంట్లో సంతోషంగా ఉంది. మిడతకు తినడానికి ఏమీ లేదు. అది చలికాలంలో వృధాగా తిరిగింది. అది ఆహారం కోసం వెతికింది, కానీ దానికి ఏమీ దొరకలేదు. అది చాలా ఆకలితో మాడింది మరియు ఒక గుణపాఠం నేర్చుకుంది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీని మనం ఇప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. చేసే ముందు ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు నచ్చిందనో, బాగుందనో, నైస్ అనో, గుడ్ అనో ఏదో ఒకటి కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్లే మరికొన్ని వీడియోలు చేయడానికి హెల్ప్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి, ఒకనొకప్పుడు ఒక తోటలో ఒక చీమ మరియు ఒక మిడత నివసించేవి. ఒకనొకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైం నివసించేవి అంటే దేర్ లేవుడ్. వన్స్ అపాన్ ఏ టైం దేర్ లేవుడ్ ఏం నివసించేవి? ఒక చీమ మరియు ఒక మిడత. అంటే ఒక చీమ అండ్ ఒక మిడత అంటే ఏ మిడతని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో గ్రాస్ హోపర్ అంటారు అన్నమాట. ఎక్కడ నివసించేవి? తోటలో అంటే ఇన్ ద గార్డెన్. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ యాన్ యాంట్ అండ్ ఏ గ్రాస్ హోపర్ ఇన్ ద గార్డెన్. ఒకనొకప్పుడు ఒక తోటలో ఒక చీమ మరియు ఒక మిడత నివసించేవి. అది ఒక ఆహ్లాదకరమైన వేసవి కాలపు ఉదయం. అంటే ఇట్ వాస్ ఏ ఆహ్లాదకర ఒక ఆహ్లాదకరమైన అంటే ఏ ప్లీజెంట్ వేసవి కాలపు ఉదయం. ఏ ప్లీజెంట్ వేసవి కాలం అంటే సమ్మర్ మార్నింగ్. ఇట్ వాజ్ ఏ ప్లీజెంట్ సమ్మర్ మార్నింగ్. అది ఒక ఆహ్లాదకరమైన వేసవి కాలపు ఉదయం. అక్కడంతా ఆకులు, పువ్వులు, పండ్లు ఉన్నాయి. అక్కడ ఉన్నాయి అంటే దేర్ వర్. అక్కడ ఉన్నాయి ఏమున్నాయి? ఆకులు, పువ్వులు, పండ్లు. దేర్ వర్ లీవ్స్. ఆకులు అంటే లీవ్స్, పువ్వులు అంటే ఫ్లవర్స్ అండ్ పండ్లు అంటే ఫ్రూట్స్. దేర్ వర్ లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. అయితే ఇక్కడ అక్కడ అంతా అంటే ఎవ్రీవేర్. దేర్ వర్ లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఎవ్రీవేర్. అక్కడంతా ఆకులు, పువ్వులు, పండ్లు ఉన్నాయి. తర్వాత మిడత దానికి ఇష్టమైన ఆకులను తిని అక్కడక్కడ వృధాగా తిరిగి గురక పెట్టి పడుకుంది. ఫస్ట్ మిడత దానికి ఇష్టమైన ఆకులను తిన్నది. తిన్న తర్వాత అక్కడక్కడ వృధాగా తిరిగింది. తిరిగిన తర్వాత గురక పెట్టి పడుకుంది. ఒకనా ఇక్కడ మూడు వెర్బులు ఉన్నాయన్నమాట. మిడత దానికి ఇష్టమైన ఆకులను తిన్నది. ఫస్ట్ అంటే మిడత అంటే ద గ్రాస్ హోపర్. తిన్నది అంటే ఏట్ దానికి ఇష్టమైన ఆకులను. దానికి ఇష్టమైన ఆకులను అంటే హీజ్ ఫేవరెట్ ఇస్ ఫేవరెట్
లీవ్స్ ఈజ్ ఫేవరెట్ లీవ్స్. మిగతా దానికి ఇష్టమైన ఆకులను తిని తర్వాత అక్కడక్కడ వృధాగా తిరిగింది. వృధాగా తిరగడం ఇంగ్లీష్లో వాండర్ అంటారు అనమాట. తిరిగింది కాబట్టి ఇక్కడ వాండరెడ్, వాండరెడ్ అంటే వృధాగా తిరిగింది. ఎక్కడ? అక్కడక్కడ అంటే హియర్ అండ్ దేర్. అక్కడక్కడ అంటే హియర్ అండ్ దేర్ అంటే అక్కడక్కడ అనమాట. వాండర్డ్ హియర్ అండ్ దేర్, అక్కడక్కడ వృధాగా తిరిగింది. అండ్ గురకబెట్టి పడుకుంది అంటే పడుకుంది, స్లెప్ట్. గురకబెట్టి అంటే సౌండ్లీ. ఒకనొకప్పుడు ఒక తోటలో ఒక చీమ మరియు ఒక మిడత నివసించేవి. అది ఒక ఆహ్లాదకరమైన వేసవి కాలపు ఉదయం. అక్కడంతా ఆకులు పువ్వులు పండ్లు ఉన్నాయి. మిడత దానికి ఇష్టమైన ఆకులను తిని అక్కడక్కడ వృధాగా తిరిగి బురక పెట్టి పడుకుంది. అంటే వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ యాన్ యాంట్ అండ్ ఏ గ్రాస్ హోపర్ ఇన్ ద గార్డెన్. ఇట్ వాజ్ ఏ ప్లీజెంట్ సమ్మర్ మార్నింగ్. దేర్ వర్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఎవ్రీవేర్. ద గ్రాస్ హోపర్ ఏట్ హిస్ ఫేవరెట్ లీవ్స్, వాండర్డ్ హియర్ అండ్ దేర్ అండ్ స్లెప్ట్ సౌండ్లీ. తర్వాత కానీ ఆ చీమ కొద్ది ఆహారం తిని చలికాలం కోసం సరిపోయేంత ఆహారం సేకరించడానికి కష్టపడి పనిచేసింది. ఓకే, ఆ చీమ కొద్ది ఆహారం తిన్నది ఫస్ట్, తిన్న తర్వాత చలికాలం కోసం సరిపోయేంత ఆహారం కోసం వెతకడానికి పనిచేసింది అనమాట. అయితే కానీ అంటే బట్, ఆ చీమ దయాంట్ తిన్నది కాబట్టి ఏట్. ఏం తిన్నది? కొద్ది ఆహారం అంటే సమ్ ఫుడ్. అండ్ తర్వాత ఏం చేసింది? చలికాలం కోసం సరిపోయేంత ఆహారం సేకరించడానికి కష్టపడి పనిచేసింది. అండ్ వర్క్డ్ హార్డ్, కష్టపడి పనిచేసింది. దేనికోసం? సరిపోయేంత ఆహారం సేకరించడానికి. సేకరించడానికి అంటే టు కలెక్ట్, సేకరించడం అంటే కలెక్ట్, టు కలెక్ట్. ఏం సేకరించడానికి? సరిపోయేంత ఆహారం కాబట్టి ఎనఫ్ ఫుడ్. దేనికోసం? చలికాలం కోసం, ఫర్ ద వింటర్. ఓకే, బట్ ద యాంట్ ఏట్ సమ్ ఫుడ్ అండ్ వర్క్డ్ హార్డ్ టు కలెక్ట్ ఎనఫ్ ఫుడ్ ఫర్ ద వింటర్. కానీ ఆ చీమ కొద్ది ఆహారం తిని చలికాలం కోసం సరిపోయేంత ఆహారం సేకరించడానికి కష్టపడి పనిచేసింది. ఇంట్లో కొంచెం ఆహారాన్ని నిల్వ చేసుకోమని చీమ మిడతకు చెప్పింది. చీమ మిడతకు చెప్పింది. దయాంట్ టోల్డ్ ద గ్రాస్ హోపర్. దయాంట్ టోల్డ్ ద గ్రాస్ హోపర్, చీమ మిడతకు చెప్పింది. ఏం చెప్పింది? కొంచెం ఆహారాన్ని నిల్వ చేసుకోమని. నిల్వ చేసుకోవడం అంటే స్టోర్ చేసుకోవడం అనమాట. టు స్టోర్ సమ్ ఫుడ్, టు స్టోర్ సమ్ ఫుడ్, కొంచెం ఆహారాన్ని నిల్వ చేసుకోమని. ఎక్కడ? ఇంట్లో, ఇన్ ద హోమ్. ద యాంట్ టోల్డ్ ద గ్రాస్ హోపర్ టు స్టోర్ సమ్ ఫుడ్ ఇన్ ద, ఇంట్లో కొంచెం ఆహారాన్ని నిల్వ చేసుకోమని చీమ మిడతకు చెప్పింది. ఆ మిడత లెక్క చేయలేదు. అంటే ద గ్రాస్ హోపర్ డిడ్ నాట్ కేర్, లెక్క చేయలేదు. ఆ మిడత లెక్క చేయలేదు. ద గ్రాస్ హోపర్ డిడ్ నాట్ కేర్. తర్వాత చూస్తే చలికాలం వచ్చినప్పుడు, వచ్చినప్పుడు అంటే వెన్ ద వింటర్ కేమ్, వెన్ ద వింటర్ కేమ్, చలికాలం వచ్చినప్పుడు వాతావరణం చల్లగా అయ్యింది. వాతావరణం అంటే ద వెదర్ బికేమ్ కోల్డ్. ఓకే, అక్కడ ఆకులు పువ్వులు పండ్లు లేవు. అంటే దేర్ వాస్ నో లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. దేర్ వాస్ నో లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్, అక్కడ ఆకులు పువ్వులు పండ్లు లేవు.
చీమ అది నిల్వ చేసుకున్న ఆహారాన్ని తిన్నది. చీమ అంటే దయాంట్ ఏట్ ఏం తిన్నది, దయాంట్ ఏట్ ద ఫుడ్. ఏం ఫుడ్ తిన్నది, అది నిల్వ చేసుకున్న ఫుడ్ తిన్నది. కాబట్టి ఇక్కడ చీమ అంటే ఆడది, కాబట్టి ఇక్కడ చీమకి షీ హ్యాడ్ స్టోర్డ్. ఇక్కడ దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాయడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ రెండు యాక్షన్స్ని మనం ఒకటేసారి చెప్తున్నాం కాబట్టి మొదట జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, తర్వాత జరిగిన యాక్షన్ని పాస్ట్ సింపుల్లో చెప్పాలి అని మనం ఎప్పుడు చెప్పుకున్నాం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ చీమ ముందే స్టోర్ చేసుకుంది, ఆ స్టోర్ చేసుకున్న దాన్ని ఇప్పుడు తిన్నది అన్నమాట ఇక్కడ అర్థం. ద యాంట్ ఏట్, చీమ తిన్నది, ఏం తిన్నది, ద ఫుడ్ షీ హ్యాడ్ స్టోర్డ్, అది నిల్వ చేసుకున్న ఆహారాన్ని తిన్నది ఇది అన్నమాట. అందుకే మనం ఇక్కడ ఇది పాస్ట్ సింపుల్లో చెప్పి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పినాం, ఇది గమనించండి. తర్వాత అది దాని ఇంట్లో సంతోషంగా ఉంది, ఇక్కడ ఉంది అంటే గడపడం అన్నమాట, ఆ సమ్మర్ అంతా సంతోషంగా ఉంది, ఎందుకంటే దాని దగ్గర సరిపోయేంత ఆహారం ఉంది కాబట్టి. అంటే షీ స్టేడ్ ఎక్కడ, దాని ఇంట్లో సంతోషంగా, ఇన్ హర్ హోమ్ ఎలా ఉంది, సంతోషంగా, హ్యాపీలీ. షీ స్టేడ్ ఇన్ హర్ హోమ్ హ్యాపీలీ, అది దాని ఇంట్లో సంతోషంగా ఉంది. తర్వాత మిడతకు తినడానికి ఏమీ లేదు, మిడతకు ఏమీ లేదు అంటే ద గ్రాస్ హోపర్ హ్యాడ్ నథింగ్, హ్యాడ్ నథింగ్ ఏమీ లేదు, దేనికి ఏమీ లేదు, తినడానికి అంటే టు ఈట్. ద గ్రాస్ హోపర్ హ్యాడ్ నథింగ్ టు ఈట్, మిడతకు తినడానికి ఏమీ లేదు. అది చలిలో వృధాగా తిరిగింది, అది అంటే హీ వృధాగా తిరిగింది. వృధా తిరగడం అంటే వాండర్డ్, హీ వాండర్డ్, అది వృధాగా తిరిగింది ఎక్కడ, చలిలో, ఇన్ ద కోల్డ్. అది ఆహారం కోసం వెతికింది అంటే హీ సర్చ్డ్, ఈ సర్చ్డ్ ఫర్ ఫుడ్, అది ఆహారం కోసం వెతికింది కానీ దానికి ఏమీ దొరకలేదు అంటే బట్ హీ డిడెంట్ గెట్ ఎనీథింగ్, బట్ హీ డిడెంట్ గెట్ ఎనీథింగ్, కానీ దానికి ఏమీ దొరకలేదు. అది చాలా ఆకలితో మాడింది, ఆకలితో మాడటం అంటే స్టేర్, మాడింది కాబట్టి స్టేర్వుడ్. హీ స్టేర్వుడ్, చాలా మాడింది కాబట్టి ఎలాట్, అది చాలా ఆకలితో మాడింది. హీ స్టేర్వుడ్ ఎలాట్. అండ్ ఒక గుణపాఠం నేర్చుకుంది, నేర్చుకుంది అంటే లెర్న్ లేదా లెర్న్డ్ అని కూడా చెప్పవచ్చు. లెర్న్ ఏ గుణపాఠం అంటే లెసన్, హీ లెర్న్ ఏ లెసన్, ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ అంతటిని మనం ఒకసారి ఇంగ్లీష్లో చూస్తే చూడండి, వన్స్ అపాన్ ఏ టైమ్ ఒకనొకప్పుడు, దేర్ లివ్డ్ యాన్ యాంట్ అంటే గ్రాస్ హోపర్ ఇన్ ద గార్డెన్, ఒక చీమ మరియు ఒక మిడత ఒక తోటలో నివసించేవి. ఇట్ వాజ్ ఏ ప్లీజెంట్ సమ్మర్ మార్నింగ్, అది ఒక ఆహ్లాదకరమైన వేసవికాలపు ఉదయం. దేర్ వర్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఎవ్రీవేర్, అక్కడ ఆకులు పువ్వులు పండ్లు అంతా ఉన్నాయి. ద గ్రాస్ హోపర్ ఏట్ హిస్ ఫేవరెట్ లీవ్స్, ఆ మిడతా దానికి ఇష్టమైన ఆకులను తిని, వాండర్డ్ హియర్ అండ్ దేర్, అక్కడక్కడ వృధాగా తిరిగి, అండ్ స్లెప్ట్ సౌండ్లీ గురకబెట్టి పడుకుంది. బట్ ద యాంట్ ఏట్ సమ్ ఫుడ్ అండ్ వర్క్డ్ హార్డ్ టు కలెక్ట్ ఎనఫ్ ఫుడ్ ఫర్ ద వింటర్, కానీ ఆ చీమ కొద్ది ఆహారాన్ని మాత్రమే తిని చలికాలం కోసం ఆహారాన్ని సేకరించడానికి కష్టపడి పనిచేసింది. ద యాంట్ టోల్ ద గ్రాస్ హోపర్ టు స్టోర్ సమ్ ఫుడ్ ఇన్ ద హోమ్, ఆ చీమ మిడతతో చెప్పింది కొంచెం ఆహారాన్ని నిల్వ చేసుకోమని చెప్పింది.
ద గ్రాస్ హోపర్ డిడ్ నాట్ కేర్ మిడతా లెక్క చేయలేదు. వెన్ ద వింటర్ కేమ్ చలికాలం వచ్చినప్పుడు వెదర్ బికేమ్ కోల్డ్ వాతావరణం చల్లగా అయ్యింది. దెర్ వర్ నో లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అక్కడ ఆకులు పువ్వులు మరియు పండ్లు లేవు. ద యాంట్ ఏట్ ద ఫుడ్ షీ హ్యాడ్ స్టోర్డ్ ఆ చీమ అది నిల్వ చేసుకున్న ఆహారాన్ని తిన్నది. షీ స్టేడ్ ఇన్ హర్ హోమ్ హ్యాపీలీ అది దాని ఇంట్లో సంతోషంగా నివసించింది. ద గ్రాస్ హోపర్ హ్యాడ్ నథింగ్ టు ఈట్ ఆ మిడతకు తినడానికి ఏమీ లేదు. హీ వ్యాండర్డ్ ఇన్ ద కోల్డ్ అది చలిలో వృధాగా తిరిగింది. హీ సర్చ్డ్ ఫర్ ఫుడ్ అది ఆహారం కోసం వెతికింది. బట్ హీ డిడెంట్ గెట్ ఎనీథింగ్ బట్ హీ డిడెంట్ గెట్ ఎనీథింగ్ కానీ దానికి ఏమీ దొరకలేదు. హీ స్టార్వ్డ్ ఏ లాట్ స్టార్వ్డ్ ఎలాట్ అది చాలా ఆకలితో మాడింది. అండ్ లెర్న్డ్ ఏ లెసన్ మరి ఒక గుణపాఠం నేర్చుకుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ కానివ్వాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలోనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సాయి తెలుగు టెక్.